అది చిన్నపేట అండి, భీమవరం. జగన్ గారు, వైఎస్ గారు ఉన్నకాడ నుండి మాకు ఆయన చేసిన అభివృద్ధి అంతా మాకు నచ్చింది. ఆయన గారి వల్ల మా పిల్లలు అమ్మఒడి కాదు, అది స్కూల్ రీఎంబర్స్మెంట్ అవన్నీ ఇవ్వటం వల్ల పిల్లలందరూ, మా పిల్లలు చదువుకున్నారు, అభివృద్ధి పొందారు. మళ్ళీ ఇప్పుడంటే అందరూ అమ్మఒడి వస్తుంది, రుణమాఫీలు చేస్తున్నారు, డ్వాక్రా వాళ్ళకి అందరికీ రుణమాఫీ ఇచ్చాడు. ఆయన చేసిన ఇవన్నీ బాగున్నాయి. జగన్ గారు రావాలి, గెలవాలి, మేమందరం సిద్ధం, ఆయనకే ఓటేస్తాం. ముస్లిం మైనారిటీ వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు అంటున్నారు. ముస్లిం వాళ్ళని అందరిని పట్టి ఒక్కలనేది కదండి, అందరికీ న్యాయం చేస్తున్నారు. కులం లేదు, మతం లేదు, ఆయన చేసే పనులన్నీ మంచిగా ఉన్నాయి, అన్ని మంచి పనులు చేస్తున్నాడు. మళ్ళీ జగన్ గారే రావాలి. జై జగన్. పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఆడవాళ్ళందరూ నా వైపు ఉన్నారు. మాకు ఎవరు వద్దండి, పవన్ వద్దు, ఎవరు వద్దు, వద్దు, అసలు ఎవరు వద్దు మాకు, జగనే రావాలి. ఆయన కరోనా టైంలో ఆయన చేసిన అభివృద్ధి అది తెలుసుకుంటే ప్రతి ఒక్కరు జగన్ గారే కావాలని అడుగుతారు. అది వాళ్ళు ఎందుకు ఇస్తారండి, ఇస్తారు. అది ఎవడో పిచ్చోడు ఒకడో వేయించుంటాడో ఆడు వేసాడు అంతవరకే. జగన్ మీద అమ్మాన వాడు ఎవరు వేయరు. జగన్ గారిని, జగన్ గారు ఈసారి 170 కంపల్సరిగా వస్తాయి ఆయనకి, అభివృద్ధి పొందుతారు, ఆయన గెలుతారు. భీమవరంలోకి ఇంత ఎండలో 40 డిగ్రీ సెంటిగ్రేడ్స్ లో కూడా ఉన్నా కూడా ఇంత టైంలో ఎందుకు వచ్చారు? ఆయన అభిమానం అండి, ఆయన చేసిన పనులు అన్ని, అమ్మఒడి, రుణమాఫీ, ఆయన చేసిన పనులు. ఆయన అసలే సచివాలయానికి వెళ్ళాలి. ఇప్పుడు సచివాలయం వల్ల మేమందరం ఇళ్లలో ఉన్నాం. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి గంటలు గంటలు కూర్చుని ఈ డ్వాక్రా ఏమైనా చేయించుకోవాలంటే ఆ చెట్టు కింద కూర్చోవలసి వచ్చేది. ఆదివారం బజార్లో చెట్టు కింద గంటలో ఎప్పుడుకో పిలిచేవారు. ఈ ఎంఆర్ఓని కలవాలా, ఈఆర్ఓ కలవాలన్నా మేము చాలా కష్టాలు పడ్డామండి. ఇప్పుడు జగన్ గారు, జగన్ గారు వల్ల మీ సచివాలయం ఉన్నాం వల్ల మేమందరూ బాగా సుఖపడ్డాం. చిన్నపేట భీమవరం మా సీమ గంధసీని గారు అన్ని బాగా చేస్తారండి. ఆయన ఆయన చేసే పనులన్నీ అభివృద్ధి బాగున్నాయి. మళ్ళీ ఆయనే రావాలండి.